రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొహెడా గ్రామంలో గత 3 రోజుల క్రితం చైన్ స్నాచర్లు మహిళలపై తెగబడి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన స్నాచర్లను వెంబడించి పట్టుకున్న గ్రామస్తులను, స్థానిక యువకులను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించి గుడ్ సిటిజన్ అవార్డు ప్రకటించి వారిని సన్మానించి రివార్డు అందజేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేటలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు కారులో చిన్నారిని పట్టుకుని ఉన్న సమయంలో పోలీసులకు సమాచారం అందించి ఆ చిన్నారిని కాపాడడంతో పాటు పాత నేరస్తులను పట్టుకోవడానికి కీలక సమాచారం అందించిన రామనపేటకు చెందిన మౌనిక అనే యువతిని కమిషనర్ అభినందించారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తూ మీరు ముందుకు వెళ్తున్నారని, వీరిని ఆదర్శంగా తీసుకొని గ్రామాల స్థాయి నుంచి నగరాల వరకు ప్రతి పౌరుడు సమాజం కోసం తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలిపారు. అండ్ మహబూబ్ నగర్ జిల్లాలో అది తెలిసిందే. సో ఈ గ్యాంగ్ మెంబర్స్ 7 గ్యాంగ్ మెంబర్స్ని అప్పుడు పట్టుకున్నారు. ఆ గ్యాంగ్ మెంబర్ పట్టుకొని ఆ డకాయిటీ కేసెస్లో వాళ్ళు చేసిన మొబైల్ ఫోన్ థెఫ్ట్, క్యాష్ థెఫ్ట్, అది కూడా రికవరీ జరిగినాయి. 9 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఈ అమ్మాయి ఇచ్చిన సమాచారంతో ఎంత సాధ్యమైంది. ఇంకా 4 పరారులో ఉన్నా, వాళ్ళ కోసం అది గాలింపు జరుగుతున్నాయి. సో ఒక అలర్ట్ సిటిజన్గా ఏమైనా చిన్న డౌట్తో అమ్మాయి ఇమీడియట్ సమాచారం ఇవ్వడం, సమాచారం తర్వాత మన రామన్నపేట పోలీసులు ఇమీడియట్ యాక్ట్ చేయడం, తర్వాత మా ఎస్ఓటీ వాళ్ళు కూడా, ఎస్ఓటీ టీం వాళ్ళు మిగతా సిబ్బందిని గడిచర్ల, ఆదిలాబాద్, తర్వాత కర్నూలు ఆ ప్రాంతానికి వెళ్ళి అందరు మిగతా అక్యూజ్ని అరెస్ట్ చేయడం అది ఫాలోఅప్గా జరిగిన. సో ఈ మంచి పని కోసం ఈ అమ్మాయి వీరా మౌనిక, మదర్ పేరు దానమ్మ, ఏజ్ 21 ఇయర్స్, రామన్నపేట. వీఆర్ గివింగ్ హర్ గుడ్ సిటిజన్ అవార్డ్ టుడే. ది డే బిఫోర్ ఎస్టర్డే హయాత్ నగర్లో పొద్దున చైన్ స్నాచింగ్ కేసు కోహెడా విలేజ్లో జరిగిన తర్వాత ఇమ్మీడియట్లీ సింగిరెడ్డి రాజిరెడ్డి, సన ప్రామిరెడ్డి 46 సంవత్సర వయసు అయిన టైలర్ కోహెడా విలేజ్, తర్వాత సింగిరెడ్డి రాజిరెడ్డి, తర్వాత రాహుల శ్రీకాంత్, సన పోచమయ్య, సన పోచయ్య ఏజ్ 32 ఇయర్స్, మెకానిక్, కోహెడా విలేజ్. వాళ్ళిద్దరు అఫెన్స్ చేసిన అక్షయ్ శర్మ అలియాస్ జబ్బార్, సనప్ ఇంద్రకుమార్ శర్మ గోషమాల్, ఈయనకి ఇమీడియట్లీ వాళ్ళు పట్టుకున్నారు. ఈ అక్షయ్ శర్మ అంతకుముందు టప్పా చెబుతరా పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్లో బుక్ చేయడం జరిగింది. పీడీ యాక్ట్ నుంచి బయట వచ్చి 2 మంత్స్ అయింది. ఆయన తర్వాత ఆయన ఫ్రెండ్ సుమిత్ కుమార్ ఝా అలియాస్ సుమిత్, సనప్ అరవింద్ ఝా 23 ఇయర్స్, ఈయన షాప్ కీపర్, ఫిర్జాడి కూడా కమాన్ మన మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్. ఈయన ఒరిజినల్ నేటివ్ మధుబని, బీహార్ డిస్టిక్. ఇద్దరు అది గ్యాంగ్ అది. ఈ సుమిత్ కుమార్ ఝా ఈ ఆఫెన్స్ ముందు ఒక 2 డేస్ పీడియాక్ నుంచి బయట వచ్చారు. బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఇమీడియట్లీ డిసైడ్ చేశారు కోహెడాకి వస్తే వాళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ముందుగా ఈ అక్షయ్ శర్మని, ఈ సింగిరెడ్డి రాజిరెడ్డి, తర్వాత రావుల శ్రీకాంత్ ఇద్దరు పట్టుకున్నారు. ఈ సుమిత్ కుమార్ ఝా అక్కడ ఫరార్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం మనము గాలింపు చేస్తున్నారు. అప్పుడు ఈ పల్లె శ్రీకాంత్ గౌడ్, తర్వాత ఎస్ చంద్రకాంత్. పల్లె శ్రీకాంత్ గౌడ్ 19 ఇయర్స్ వయసు, స్టూడెంట్ ఈయన కోహెడా విలేజ్. తర్వాత చంద్రకాంత్ ఈయన కూడా 19 ఇయర్స్, ఈయన కూడా స్టూడెంట్. వాళ్ళు ఇద్దరు యాక్చువల్లీ మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళకి తెలుసు, వాళ్ళు అప్పుడు చూశారు. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దే జాయిన్డ్ అది ఈ సెర్చ్ పార్టీస్ అండ్ దే సక్సెడ్ ఇన్ క్యాచింగ్ దిస్ ఎటు సుమిత్ కుమార్ ఝా లేదా సుమిత్. సుమిత్ని బుసెస్ నుంచి వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు. సో ఈ 4 సిటిజన్కి గుడ్ సిటిజన్ అవార్డు అని సన్మానిస్తున్నారు. మన కమిషనరేట్లో ఉన్న ప్రజలందరికీ కోరిక, ఈ ఇలాంటి ఆఫెన్సెస్ ఎక్కడైనా చైన్ స్నాచింగ్ ఉండొచ్చు, తర్వాత ఎవరు రోడ్ యాక్సిడెంట్ చేసి ఫరార్ అవుతున్నారు,
ఎక్కడెక్కడ ఈ నిందితులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఆ సమయంలో ఒక సామాజిక బాధ్యతగా మీరు ముందుకి వచ్చి మాకు సమాచారం ఇస్తే పక్క మీకు గుడ్ సిటిజన్ రివార్డ్తో సన్మానిస్తారు, భవిష్యత్తులో కూడా మీకు మంచి గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపు డబ్బు ఇచ్చి రాదు ఎప్పుడైనా. సో ఈ గుడ్ సిటిజన్ మన కమిషనరేట్ పరిధిలో ఇట్స్ అ బెస్ట్ అవార్డ్ ఫర్ ద సిటిజన్ ఇన్ ద రాచకొండ కమిషనరేట్ అండ్ ఇట్స్ అ గుడ్ సిస్టమ్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్ టైమ్ అండ్ వీఆర్ ఆల్సో ఫాలోడ్ ఇట్. చాలామంది ఆటో డ్రైవర్స్ని కూడా గతంలో సన్మానం చేయడం జరిగిన సో భవిష్యత్తులో కూడా ఈ ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేస్తాం. సో ఈ నలుగురు చైన్ స్నాచర్స్ని సారీ ఇద్దరు చైన్ స్నాచర్ అక్షయ్ శర్మ అండ్ సుమిత్ కుమార్ సార్ వాళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేసి అది జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఇంకా కొన్ని కేసెస్ చూడాలా చూసి పక్క మళ్ళీ వాళ్ళని కూడా పీడీ మళ్ళీ పీడీ చేస్తాడు, పీడీ కింద పక్క బుకింగ్ ఉంటుంది. ఈ నలుగురు మాత్రం చాలా బాధ్యతతో పనిచేయడం జరిగినాయి, దే ఆర్ ఐడియల్, వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు ఆ గ్రామంలో మిగతా యూత్కి ఆ గ్రామానికి, కాబట్టి వాళ్ళకి ఈరోజు ఈ సన్మానం.